రామాయణం అరణ్యకాండలో మారీచుడు రావణుడితో మనం ఎలా పోతే వాళ్ళకేంటి అని ఎప్పుడూ మనకు నచ్చేట్టు మాట్లాడేవాళ్ళు ఎక్కువగానే దొరుకుతారు. కానీ మన మంచి కోరి మనం చేసే పని తప్పైతే అది తప్పు అని చెప్పేవాళ్ళు దొరకరు. ఒకవేళ అలా చెప్పేవాడు దొరికినా వినేవాడు ఉండడు. అరే 10 లక్షలు లంచమిస్తే వచ్చిందే లక్షణంగా మీ ఇంట్లో ఉంటుందరా. ఇది చిన్న జాబ్ అయినా నీ టాలెంట్తో సంపాదించుకున్నావురా, ఆ సాటిస్ఫాక్షన్ చాలు. ఈ ఫేటే చేంజ్ అయిపోతుందిరా, శాలరీతో పనే లేదు, అదర్ ఇన్కమ్ శాలరీకి 10 టైమ్స్ వస్తాయి. ఇచ్చిన 10 లక్షలు సంవత్సరంలో వెనక్కి వచ్చేస్తాయి, ఎవడ మాట వెనుకో, నువ్వు ఈ జాబ్కే వెళ్ళు. హానెస్ట్గా ఉండి చూడు, అంతకు మించిన హ్యాపీనెస్ ఉండదు. నా మాట విను, నువ్వు ఈ జాబ్కే వెళ్ళు. హే, ఎవరు నువ్వు? నేను నీ మనస్సాక్షిని. మనస్సాక్షివా? ఎందుకొచ్చావు? నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చినాయి, ఒకటి నా టాలెంట్తో సంపాదించుకుంది, రెండోది లంచం ఇచ్చి సంపాదించాల్సింది. ఒక్కొక్కళ్ళు ఒక్కో సజెషన్ ఇస్తున్నారు, ఏం చేయాలో ఏం తోచట్లేదు. దీంట్లో ఎంత ఆలోచించడానికి ఏముంది మిత్రమా? నిజాయితీగా నీ ప్రతిభతో నువ్వు సాధించిన ఉద్యోగాన్ని చేయి, జీవితం ఆనందంగా ఉండు. అంతేనంటావా? అంతే అంతే, నిజాయితీగా వెళ్ళడం గొప్పే, కానీ నీకు చివరికి మిగిలేదు చెప్పే. హే, ఎవరు నువ్వు? నేనా? ఒక అంకెల కాగితాన్ని, పేదవాడు నిన్నటి అప్పుని, అది తీర్చనివాడు రేపటి ముప్పుని, ధనవంతుడు దాచుకునే ధైర్యాన్ని, వాడికి ఆ పేరిచ్చిన ధనాన్ని, డబ్బుని. నా సజెషన్ అయితే గో ఫర్ ద సెకండ్ జాబ్, ఇదంతా జస్ట్ బిజినెస్. డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి జాబ్ని కొనుక్కో, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబట్టుకుంటావు, ఆ తర్వాత అంతా లాభమే. ఆనందం అనేది నీ మనసుకు సంబంధించింది, ఆ మనసును చంపుకుని తెచ్చుకున్న డబ్బుతో నువ్వెలా ఆనందంగా ఉంటావు? గాడ్, తెలుసుకోలేకపోతున్నాను. ఓ పని చేయండి, మీలో మీరు డిబేట్ పెట్టుకోండి, అప్పుడు డిసైడ్ అవుతా ఎవరు నమ్మాలో. నన్ను నమ్ము, నిన్ను మనుషుల మనసులు అర్థం చేసుకునేలా చేస్తాను. ఓహ్, నువ్వు ఒకళ్ళని అర్థం చేసుకోవడం ఏంటి? నేను నీతో ఉంటే నిన్నే అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వాళ్ళు నిన్ను ఇష్టపడేలా ఎలా ఉండాలో నేర్పిస్తా, నాతో ఉండు. గ్యాన్ బుల్స్ డామ్ షీట్, నువ్వొకడికి నచ్చేలా నడుచుకోవడం ఏంటి? నేను నీతో ఉంటే నీ మెప్పు కోసం నువ్వు మెచ్చుకోవాలని అందరూ అనుకునేలా చేస్తా. నిన్ను అడ్డదారులు తొక్కకుండా చూస్తాను, సరైన మార్గంలో నడిపిస్తాను, నాతో ఉండు. వార్తాఫ్, నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళినా అదే రైట్ రూట్ అవుతుంది, నేను నీతో ఉంటే, అది గుర్తుపెట్టుకో. మీ ఇద్దరు నన్ను ఇంకా ఇరకాటంలో పడేశారు. ఎవరు? నాతో కొద్దిసేపు ఉండి చూడు. ఏంటి? నాతో కొద్దిసేపు ఉండి చూడు, నాతో రా బయటికి, ఐ విల్ షో యూ వాట్ ఐ కెన్ డూ. డబ్బు నీతో ఉంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా నీకు. ఏంటి? పదా. ఎగరలేని ఒకే రెక్క ఉన్న అవుట్పక్షికి ఒకేసారి 4 రెక్కలు వచ్చినట్టయింది మనోడు పరిస్థితి. అలా డబ్బును చూసి ఉబ్బితబ్బుపై పబ్బుకు వెళ్ళి గబ్బుగబ్బు చేశాడు. తర్వాత హుక్క సెంటర్లో, ఆ పైన బార్లో కూడా రచ్చరచ్చ చేశాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనోడు పబ్బులో గంటల కొద్దీ ఖర్చు పెట్టడం చూసి పేరు ఫిగరు తప్ప ఇక అమ్మాయి అని చెప్పుకోవడానికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం కూడా లేని ఇద్దరు అమ్మాయిలు కూడా పడ్డారు. ఏంటిడు మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నారా? బడ్జెట్ చూసి కొన్ని కొన్ని లైట్ తీసుకోవాలి డూడ్. అయ్యా, నువ్వు సూపర్. అసలు నిన్ను నమ్మి మంచి పని చేశాను. ఆ మనస్సాక్షి పోతే పోయింది, కానీ ఇప్పుడు చూడు, మీనాక్షి సోనాక్షి అంటూ ఈ గ్యాప్లోనే ఎంతమంది పడ్డారు. నువ్వు నాతో ఉన్నంతసేపు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటే ప్రపంచాన్ని ఇలాయచ్చు. లైఫ్ లాంగా? నేను అసలు గ్యారంటీ ఇవ్వలేను కదా. ఏంటి లైఫ్ లాంగ్ ఉండవా? మరి ఎంతకాలం ఉంటావు? ఏమో, నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోవచ్చు, చెప్పలేను.
ఏం మాట్లాడుతున్నావు? కొంచెం డబ్బు వచ్చేసరికి డబ్బు కాలరే పట్టుకున్నావా? సారీ భయ్యా, సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అది కూడా నా ఎఫెక్ట్. నువ్వు గౌరవించకపోతే డబ్బు కూడా నీతో ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఏంటి ఇలా అంటున్నాడు? అంటే డబ్బు కలకాలం నాతో ఉండదా? మరి అయితే ఈ డబ్బు వల్ల వచ్చిన మనుషులు? డబ్బు లేకపోతే నా వైపు కూడా చూడరు. ఒకవేళ అడ్డదారిలో సంపాదిస్తున్నట్టుగా దొరికిపోయి ఉద్యోగం పోతే ఇంకెవరు జాబ్ కూడా ఇవ్వరు. అదే ఇప్పుడు టాలెంట్తో జాబ్ సాధిస్తే ఒకవేళ జాబ్ పోయినా మళ్ళీ ఎక్స్పీరియన్స్తో ఇంకో జాబ్ సంపాదించదు. నిజమే, అసలైన హ్యాపీనెస్ మంచిగా బతకడంలోనూ మనస్సాక్షిని నమ్మడంలోనే ఉంటుంది. హే, ఏం వెతుకుతున్నావు మిత్రమా? నీకోసమే. ఎక్కడున్నావు? నేనెక్కడో ఉంటే నా మాట నీకెలా వినిపిస్తుంది? మరి ఎక్కడే ఉంటే కనిపించాలిగా. నేను నీకు కనిపించను, ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను కాబట్టి. ఏంటి? అవును మిత్రమా, నేను నీలోనే ఉన్నాను. నువ్వెప్పుడైతే డబ్బు శాశ్వతం కాదని తెలుసుకుని మనసుకు వేసుకున్న కంచెను తుంచి మంచి మార్గాన్ని ఎంచుకున్నావో అప్పుడే బయట ఉన్న నేను నీలోకి వచ్చాను, నీలోంచి బయటకు వచ్చాను. నీకింక తిరగలేదు మిత్రమా. చేసే ప్రతి పనిలోని పొందే తృప్తి, వచ్చే కొద్దిపాటి జీతమైనా కలిగే సంతృప్తి, ఇది చాలు జీవితానికి. హలో బాబు, నేను నీ జాబ్ విషయం ఇప్పుడే ఆఫీసర్ గారితో మాట్లాడాను. 10 లక్షలు రెడీ చేసుకున్నావు, మరి రేపు మళ్ళీ ఆయన ఊరెళ్ళిపోతారు, ఈరోజే ఇచ్చేయాలి. సారీ అండి, రాంగ్ నెంబర్. బాబు,